సికింద్రాబాద్ ఎంజీ రోడ్ లో ఉన్న చారిత్రాత్మక మహాత్మా గాంధీ విగ్రహం తొలగిస్తే సహించదే లేదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. సుందరీకరణ పేరుతో మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అధికారులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తున్నారన్న సమాచారం రావడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని నిరసన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన గాంధీ విగ్రహాన్ని తొలగించేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గాంధీ విగ్రహం తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగింపు విషయంలో చొరవ తీసుకొని కూల్చివేతను ఉపసంహరించుకోవాలని దేశ రాజకీయ నాయకులు, స్వతంత్ర సమర యోధులు సైతం ఈ గాంధీ విగ్రహం నుండి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న మాట్లాడుతూ గాంధీ విగ్రహం కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎంతో చరిత్ర కలిగిన గాంధీ విగ్రహం కూల్చేందుకు ప్రయత్నిస్తే తమ ప్రాణాలు సైతం అడ్డుపెట్టి కాపాడుకుంటామని, 2 రోజుల్లో టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని అన్నారు. గాంధీజీ విగ్రహం గాంధీజీ విగ్రహం గాంధీజీ విగ్రహం మహాత్మా గాంధీ డెబ్బై సంవత్సరాలు క్రితం 1951లో ప్యారడైస్ థియేటర్ ఓనర్గా ఉన్నటువంటి అంజయ్ గౌడ్ గారు ఇచ్చినటువంటి విరాళం ఈ మహాత్మా గాంధీ స్టాచ్యూ. అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయబడినటువంటి ఈ విగ్రహం ఎంతో చరిత్ర ఉన్నటువంటి విగ్రహం. స్వాతంత్రం రాకముందు మహాత్మా గాంధీ జేమ్ స్ట్రీట్ రైల్వే స్టేషన్లో దిగి ఇదే తోవ ఎంట ప్రయాణం చేస్తే జేమ్ స్ట్రీట్ అనే ఉన్నటువంటి ఈ తోవకు ఉండేటువంటి పేరు ఎంజీ రోడ్, మహాత్మా గాంధీ రోడ్గా మారడం జరిగింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రతి సంవత్సరం గాంధీ జయంతి వర్ధంతికి ఇక్కడికి వచ్చి నివాళులర్పించేటువంటి ఆనవాయితీ ఉండేది. అనేక ప్రముఖులు ఇక్కడికి రావడం జరిగింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కూడా 1990లో ఈ ప్రాంగణంలో ఆయన వచ్చి ప్రసంగించారు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని కించపరిచేటువంటి విధంగా చరిత్రను మారు రాసే తిరిగి రాసేటువంటి ప్రయత్నం చేసేటువంటి దాంట్లో ఇది ఇక్కడి నుంచి కదిలించి దీని వెనకాల ఇంకొక మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మహమ్మద్ బిన్ తుగ్లక్ను తలపిస్తుందనేటువంటి మాట నేను మనవి చేస్తున్నాను. ఈ ఆలోచన విరమించుకోవాలి. సనత్నాయ్ నియోజకవర్గంలో ఒక మాజీ శాసనసభ్యురాలుగా నాకు ఈ విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని భావిస్తూ మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. 2-3 రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. 1వ తేదీ తర్వాత మేము అమరణ నిరాహ దీక్ష కూడా మా మహానాడు కార్యక్రమం అయిన తర్వాత అమరణ నిరాహ దీక్ష కూడా సిద్ధమవుతున్నాం. ఎంజీ రోడ్ అన్నది ఒక రకంగా చారిత్రకమైనటువంటి ప్రాంతం. మహాత్మా గాంధీ గారి పేరుతోనే ఈ ఎంజీ రోడ్డును మనం ఏర్పరచుకున్నాం. సికింద్రాబాద్, హైదరాబాద్ అనగా దండ నగరాల్లో రెండింటినీ కలుపుతూ పోయేది ఎంజీ రోడ్డు నుంచి పెడతాం. అంత ప్రాసెస్ ఉండి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి చేత ఏర్పరిచినటువంటి విగ్రహం చారిత్రక వైభవం కలిగినటువంటి విగ్రహం. ఆ విగ్రహం అందులో అతి సింపుల్గా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా గాంధీ గారి తరఫున ఇక్కడికి వస్తాం మనం. అలాంటి విగ్రహాన్ని తీసి సుందరీకరణ పేరుతో మరలా కేటీఆర్ గారి పేరు, కేసీఆర్ గారి పేరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరు దాన్ని వేసుకోవటం కోసం అని చెప్పి కొత్త విగ్రహాన్ని పెట్టడం దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దేవాలయ అభివృద్ధికి భక్తులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పిలుపునిచ్చారు. శుక్రవారం కంటోన్మెంట్ బోయిన్పల్లి పరిధిలోని సీతారాంపూర్ సాయిబాబా కాలనీ శ్రీ వీరాంజనేయ శివ పంచాయతన ఆదిత్య నవగ్రహ దేవాలయం 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.
ఈ ఉత్సవాలను ఆలయ నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనేక పూజాది కార్యక్రమాలను చేపట్టిన దేవాలయంలో నిర్వహించిన పూజాది కార్యక్రమాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న జంపన్న ప్రతాప్ మాట్లాడుతూ దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే పరిసర కాలనీలు చెందిన ప్రజలు కాలనీలు ప్రముఖులు ముందుకు రావాలని అందరి భాగస్వాములతో దేవాలయాలు అభివృద్ధి చేయాలని తద్వారా ఆధ్యాత్మిక ఆయా ప్రాంతాలు సుఖ సంతోషాలతో ప్రగతి సాధిస్తాయని వివరించారు. దేవాలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా చేయుతనివ్వగలనని ఇందుకు అందరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు పి శంకరయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు శేఖర్, కార్యదర్శి సాయిబాబా యాదవ్, నాగభూషణం, గోవర్ధన్, సత్యనారాయణ, రాములు, నారాయణ, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రంగానికి కేంద్రం పెద్దపీట వేస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తూ సికింద్రాబాద్ పద్దిలో ఉన్న మహమ్మద్ గూడ మెట్టుగూడలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు వసతులు పరిశీలించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆశా వర్కర్లు వైద్యులు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం 20 లక్షలు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వైద్య రంగాన్ని మరింత వృద్ధి చేస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది, అదేవిధంగా డాక్టర్స్, ఆఫీసర్స్, ఆశా వర్కర్స్, నర్సులు, పత్రికా విలేకరులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, అదేవిధంగా వచ్చినటువంటి బస్తీ ప్రముఖులు అందరూ కూడా నమస్కారాలు. శ్యామ్ సుందర్ గారు ఎక్కడ ఉన్నారు? చేసిన ఇంకో డాక్టర్, మన ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన కూడా ప్రోత్సహించారు. నిలబెట్టదు అందరికి కూడా నమస్కారం. రైట్ రా, ఆయుర్వేదిక్ డాక్టర్ ఏంటి